అనుకోకుండా ఒకరోజు. ఏంటి అనుకోకుండా ఒకరోజు అని చూస్తున్నారా? ఏం లేదండి, అది 2010 అంటే మేము 10th క్లాస్ చదువుతున్న రోజులు. 10th క్లాస్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎక్స్ట్రా క్లాసెస్, స్టడీ అవర్స్, కొంచెం ఫ్రీగా ఉన్నా చాలు, ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టేసేవారు. ఏంటి అమ్మాయి ఎక్స్ట్రా క్లాసెస్, స్టడీ అవర్స్ అంటుంది అనుకుంటున్నారా? మీకు కూడా ఇలానే జరుగుంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, చెప్పేస్తా. రోజులానే ఆ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి బుక్స్ తీసి బ్యాగ్ సర్దుకొని ఫ్రెష్ అయ్యా. మా ఇంటి దగ్గర నుండి స్కూలు 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. రోజు స్కూల్కి నేను నా ఫ్రెండ్ వెళ్ళేవాళ్ళం. నేను మా ఇంటి దగ్గర రెడీ అయ్యి కూర్చున్నా, అది మాత్రం రాలేదు. సో టైం చూస్తే అయిపోతుంది, స్కూల్కి వెళ్ళినా లేట్ అయిపోతాం. అయినా మా స్కూల్లో లేట్ అయితే పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు వచ్చిందండి నా ఫ్రెండ్, ఏంటే ఇప్పుడు వచ్చావు, కాసేపు ఉండి రావాల్సిందిగా అని నేను అన్నా. అప్పుడు అది, లేదే లేవడం లేట్ అయ్యింది అంది. ఇప్పుడు స్కూల్కి వెళ్తే పనిష్మెంట్ ఇస్తారు, ఏం చేద్దాం అంది. అలా ఆలోచించాం. అప్పుడు ఇద్దరం ఒకేసారి బంక్ కొట్టేద్దామా అనుకున్నాం. బంక్ కొట్టేద్దామనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, అదే రోజు మా ఇంట్లో వారు ఎర్లీ మార్నింగ్నే క్యాంప్ వెళ్ళారు. నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే, ఇంకేముంది, ఇద్దరం మా ఇంట్లోనే ఉన్నాం. అబ్బా ఆకలేస్తుంది అని చెప్పి ఇద్దరం మాకు వచ్చి రాని వంటతో ఉప్మా చేసుకున్నాం. తర్వాత టీవీ చూసాం. అలా చూస్తుండగానే మధ్యాహ్నం అయ్యింది. మళ్ళీ ఇద్దరం వచ్చి రాని వంటతో టొమాటో రైస్ చేసుకుని తిన్నాం. అలా ఈవినింగ్ వరకు గడిపేశాం. అప్పుడు నా ఫ్రెండ్ కరెక్ట్ స్కూల్ టైంకి ఇంటికి వెళ్ళడానికి రెడీ అయింది. ఇప్పుడు కదా అసలైన ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటో మీకు అర్థం కాలేదు కదూ. ఆ రోజు మేము స్కూల్కి వెళ్ళామనుకొని నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య తనకి టిఫిన్ బాక్స్ తీసుకెళ్లాడంట. ఇంకేముంది, స్కూల్లో మేము లేమని తెలిసింది. నా ఫ్రెండ్ ఏమో స్కూల్కి వెళ్ళిన బిల్డప్ ఇచ్చింది వాళ్ళ అన్నయ్య దగ్గర. ఇంకేముంది, ఇద్దరం అడ్డంగా బుక్ అయ్యాం. తర్వాత ఏం జరుగుంటుందో మీకే తెలుసు కదూ. మీకు కూడా ఇలాంటి స్కూల్ ఇన్సిడెంట్లు మీకు కూడా గుర్తు, ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్లు మీ స్కూల్ డేస్లో కూడా జరిగాయా? జరిగే ఉంటాయిలేండి. ఈ కరోనా సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం వల్ల ఈ స్కూల్ డేస్ మెమరీస్ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. స్కూల్ డేస్ గుర్తొచ్చాయంటే మనల్ని మనం ఎంతగానో మైమర్చిపోతాం కదూ.